उम्मडी आंध्र प्रदेश दिवंगत मुख्यमंत्री वाईएस राजशेखर रेड्डी पर्सनल सेक्रेटरी आईएएस अधिकारी पी सुब्रह्मण्यम अंटे तेलियनु वारुंडरु आयन राजशेखर रेड्डी गवर्नमेंट लो कीलकंगा पनिचेसारु 2009 లో రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం కూడా దుర్మరణం చెందిన విషయం ప్రపంచానికి తెలిసిందే. ఆయన సంపాదించిన ఆస్తులను ఆయన బినామీలే కాజేస్తుండడం మాత్రం ఎవరికీ తెలియదు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు ఆయన సంపాదించిన ఆస్తుల విలువ నేడు వందల కోట్లకు చేరే 2009కి ముందు కావలి ముసునూరుకు చెందిన బద్దినేని వెంకటేశ్వరరావు టీడీపీ నాయకుడు పమిడి రవికుమార్ చౌదరిలతో కలిసి సుబ్రహ్మణ్యం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. పెట్టుబడులు ఆయన పెట్టి వీరిద్దరికీ ఆదాయంలో భాగమిచ్చేవారు. ఇలా నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్లాట్లు వేశారు కూడా అప్పట్లో. కావలి జవహర్ భారతిలో సుబ్రహ్మణ్యంతో కలిసి చదువుకున్న బద్దినేని వెంకటేశ్వరరావు మరికొందరు స్నేహితులను బినామీలుగా చేసి నెల్లూరు నగరం, మనుబోలు, కావలి, తిరుపతి, కపిలతీర్థం, కడప జిల్లా, బోగోలు మండలం, చెంచులక్ష్మీపురం, బిట్రగుంటతో పాటు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, మధుర నగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్థలాలు, పొలాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయా స్థలాలు, పొలాల విలువ సుమారు 1500 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. 2009లో ఆయన మరణానంతరం ఆయా ఆస్తులన్నీ బినామీలు కాజేసే ప్రయత్నాలు చేశారు. కొంతకాలం ఆ బినామీలు సుబ్రహ్మణ్యం భార్య మ్యాగీ కుటుంబ సభ్యులతో సఖ్యతగానే ఉంటూ దూరమయ్యారు. గత 7-8 ఏళ్లుగా వారెవరూ మ్యాగీతో టచ్ లో లేకపోగా విలువైన ఆయా ఆస్తులు ఒక్కొక్కటి అమ్ముకుంటూ వందల కోట్లు కూడబెట్టుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ లోని ఓ స్థలాన్ని 200 కోట్లకు అమ్మినట్లు తెలిసింది. తాజాగా మరో 350 కోట్లకు ఇంకొన్ని ల్యాండ్స్ కూడా విక్రయించారని సమాచారం. ఇప్పటి వరకు విక్రయించినవి కాకుండా మరో 500 కోట్లకు పైగా ఆస్తులు హైదరాబాద్ చుట్టుపక్కల బినామీల పేరుపైనే ఉన్నట్లు తెలుస్తోంది. మధుర నగర్ లో ఆయన 20 కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనం నిర్మించడంతో పాటు జూబ్లీ హిల్స్ లో తన కోడలు శ్వేతకు 100 కోట్లు పెట్టి డైమండ్ షోరూం పెట్టించాడు. అలాగే కొడుకు శ్రీనివాస్ ప్రదీప్ కు పటాన్ చెరువు వద్ద 200 కోట్లతో విలాసవంతమైన విల్లాలు కడుతున్నాడు. ఒక్కో విల్లా విలువ 10 కోట్లు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. 2009కి ముందు జూబ్లీ హిల్స్ సొసైటీలో చిన్నపాటి క్లర్క్ ఉద్యోగం చేసే ఆయన ఇలా 1000 కోట్లు ఎలా సంపాదించాడోనని అంతా చర్చించుకుంటున్నారు. ఆస్తులన్నీ తమవేనని సుబ్రహ్మణ్యం భార్య మ్యాగీ అంటున్నారు. 2011లో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న కారణంతో ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆయన్ను జైలుకు కూడా పంపారు. 3 నెలలు చెంచల్గూడ జైల్లో రిమాండ్ శిక్ష అనుభవించాడు కూడా. ప్రస్తుతం నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ఉన్న 60 ఎకరాల విలువ 20 కోట్లు పైనే ఉంటుంది. దాన్ని అమ్మాలని ఆ బినామీలు యత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కిసాన్ నగర్, మల్లితోటలోను 100 అంకణాల విలువైన స్థలం కూడా తలారి పోతురాజు అనే రిటైర్డ్ ఉద్యోగి భారీపై పెట్టారు. దాన్ని వాళ్లు కాజేశారు. ఆ ఉద్యోగి పేరుపైనే కావలిలోని జమ్మలపాలెంలో 5 కోట్ల విలువ చేసే 5 ఎకరాల పొలం కూడా ఉంది. ఇలా వేలాది కోట్ల ఆస్తులున్నా ఆ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుటుంబం మాత్రం దీనావస్థలో ఉంది. ఆయా ఆస్తుల్లో సగమైన ఇప్పించాలని ఆమె నాటి సుబ్రహ్మణ్యం స్నేహితులను వేడుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వమైన ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తే ఆ ఆస్తులు తిరిగి వస్తాయని ఆమె ఎదురు చూస్తోంది. మరి ఆమె ఎదురు చూపులు ఫలించాలని కోరుతుందా?